జగన్ వర్సెస్ నిమ్మగడ్డ హైకోర్టు జోక్యంతో పంచాయతీ కుదిరినట్లేనా ఏపీలో పెండింగ్ లో ఉన్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కరోనా సాకులు చెబుతూ వచ్చిన వైసీపీ సర్కార్ ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది ఎన్నికల కమిషనర్ నిమగడ్డ సూచించిన విధంగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది హైకోర్టుకు ఇరుపక్షాలు ఇచ్చిన హామీయే ఇందుకు నిదర్శనం దీంతో ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది త్వరలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ జరిపే సమావేశంలో ఎన్నికల పోలింగ్ తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏంటని నిన్న మొన్నటి వరకు మొండికేసిన జగన్ సర్కార్ ఇప్పుడు హైకోర్టు జోక్యం ఇతరత్ర కారణాలతో వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికల సంఘానికి సహకరించేందుకు సిద్ధమని ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది చేసిన ప్రతిపాదనను హైకోర్టు కూడా అంగీకరించింది దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికలకు తేదీల ఖరారు కోసం తమకు అనుకూలమైన తేదీలను అధికారులకు ఇచ్చి పంపనుంది ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తన మాటను లెక్క చేయకుండా మొండికేసిన వైసీపీ సర్కార్పై హైకోర్టులో పై చేయి సాధించడం నిమ్మగడ రమేష్ కుమార్తో పాటు ఎన్నికల సంఘం వర్గాల్లోనూ సంతోషం నింపింది ఎట్టకేలకు ఎన్నికల సంఘం కోరుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తామన్న హామీ హైకోర్టులోనే లభించడం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో ఇక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చునని నిమ్మగడ భావిస్తున్నారు ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు ఇలా హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో నిమ్మగడ్డ వెంటనే రంగంలోకి దిగారు ఏపీలో ఏర్పాటు చేసిన క్రొత్త నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు వీటికి కూడా ఇతర పంచాయతీలతో కలిపి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని పురపాలక శాఖను ఆదేశించారు జనవరి నాలుగు కల్లా ఓటర్ల జాబితా సిద్ధంగా ఉండాలని నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలతో పురపాలక శాఖ కూడా ఆ మేరకు చర్యలు ప్రారంభించింది తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి క్రొత్తగా ఏర్పాటు చేసిన నగర పంచాయతీల్లో కృష్ణా జిల్లా జగ్గాయపేట కొండపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకిబేడు గుంటూరు జిల్లాలోని గురజాల దాచేపల్లి ప్రకాశం జిల్లాలోని దర్శి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అనంతపురం జిల్లాలోని పెనుకొండ చిత్తూరు జిల్లా కుప్పం కర్నూలు జిల్లా బేతంచర్ల కడప జిల్లా కమలాపురం ఉన్నాయి పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ తో సంప్రదింపులు జరపడానికి వెంటనే ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది ఈ మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి నిమ్మగడ్డ వద్దకు సంప్రదింపులు జరపబోతోంది అప్పటి నుంచి ఇక నిమ్మగడ్డ కోర్టులోకి బంతి వెళుతుందని హైకోర్టు తెలిపింది దీంతో ఈ భేటీలోనే నిమ్మగడ్డ అధికారులతో మాట్లాడి ఎన్నికల తేదీలను ఖరారు చేస్తారు వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి ముప్పై ఒకటితో ముగిసిపోనుంది ఆలోగా పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల నిర్వహణతో ఇబ్బందులు ఉండకపోవచ్చునని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది